అమెరికాలోని ఉతాహ రాష్ట్రంలో ఇసుక తుఫాను కారణంగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించగా పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. కానోష్ నగరంలోని ఇంటర్స్టేట్ హైవే 15 మీద ఈ ప్రమాదం జరిగింది. ఇసుక తుఫాను కారణంగా రోడ్డు స్పష్టంగా కనిపించకపోవడంతో దాదాపు 22 వాహనాలు ఢీకొట్టుకుని ఒకదానిపైకి మరొకటి ఎక్కాయి. దీంతో 8 మంది మరణించారు. బాధితులను ఆసుపత్రికి తరలించేందుకు ఎయిర్ అంబులెన్స్లను ఉపయోగించారు. ఇసుక తుఫాను రోడ్డు ప్రమాదం కారణంగా హైవే 15 ను ఆదివారం మూసేశారు.